హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నో మోర్ విత్ నాయుడు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు బార్బీక్యూ గ్రిల్, నేను అమెజాన్లో కొన్న బార్బీక్యూ గ్రిల్ యొక్క లాంగ్ టర్మ్ రివ్యూ చెప్తాను. ఇది కొత్తది కాదు, నేను ఆల్రెడీ 1 ఇయర్ నుంచి యూజ్ చేస్తున్నాను. దీని రివ్యూ చెప్తాను. ఇది నేను 1 ఇయర్లో మ్యాక్సిమమ్ లైక్ 4-5 టైమ్స్ యూజ్ చేశాను, మరీ ఎక్కువ టైమ్స్ యూజ్ చేయలేదు. ఈ ప్యాకేజ్లో ఏమేమి ఉంటాయి అలాగే దీన్ని యూజ్ చేసి కూడా మీకు చూపిస్తానన్నమాట. వీడియో చివరి వరకు చూడండి. మన ఛానల్లో వీడియోస్ మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది విత్ ఫోల్డబుల్ స్టాండ్ వస్తుంది అన్నమాట, కొంచెం హెవీగా ఉంటుంది. ఓకే, ఈ బాక్స్ పక్కన పెడేస్తాను. ఇది ఇలా వస్తుంది పైన, ఇది గ్రిల్ ఇలా ఉంటుంది అన్నమాట. ఇది కొంచెం పాతదలా కనిపిస్తుంది, ఎందుకంటే మేము ఆల్రెడీ యూజ్ చేస్తున్నాం అని చెప్పాను కదా. ఈ ప్రోడక్ట్ కనుక మీకు కావాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు ఆర్డర్ పెట్టుకోండి. ఇది 1500 ఉంటుంది అమెజాన్లో. ఇది అల్యూమినియం ఫోయిల్, నేను బయట వేరే కొనుక్కున్నాను, ఇందులో పెట్టేసాం మేము. ఇప్పుడు దీంతోపాటు ఈ స్క్యూర్స్ అంటారు వీటిని, ఈ పుల్లలు ఉంటాయి, 5 వస్తాయి మనకి. దీనికి చికెన్ గుచ్చుకొని పెట్టుకోవచ్చు, చికెనే కాదు పన్నీరు, వెజ్ ఐటమ్స్, క్యాప్సికమ్ ఏమైనా సరే గుచ్చుకొని పెట్టుకోవచ్చు అనమాట. పైన మీకు ఇది కూడా మీకు యూజ్ చేసి చూపిస్తానమాట. ఇప్పుడు ఇది ఇలా ఉంటుంది, ఇందులో బొగ్గులు వేసుకోవాలి. మనకి బొగ్గులు కూడా ఇప్పుడు ఆన్లైన్లో అమ్మేస్తున్నారు, చార్కోల్ బొగ్గులు అని చెప్పేసి. అది మనం ఆన్లైన్లో కొనుక్కోవచ్చు, లేదా మీకు తెలిసిన చోట బయట ఎక్కడైనా ఉంటే బయట కూడా కొనుక్కోవచ్చు. దీనికి ఇలాగ ఫోల్డబుల్ లెగ్స్ ఉంటాయి, ఈ లెగ్స్ ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసుకొని పెట్టుకోవాలి మనం. ఆ రోజు ఈవినింగ్ నేను మా డాబా మీద సెట్ చేసాం అన్నమాట, డాబా మీద బార్బిక్యూ చేసుకున్నాం. ఆ వీడియో మళ్ళీ మీకు చూపిస్తున్నాను, కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను అన్నమాట. ఇదంతా ఇప్పుడు చెప్పాను కదా, అల్యూమినియం ఫాయిల్ మనం కింద వేసుకోవాలి, ఎందుకంటే మా ఆ లోపల ఉన్న పెయింట్ ఊడిపోకుండా మనం అల్యూమినియం ఫాయిల్ వేసుకోవాలి. ఒక లేయర్ వేసుకుంటే సరిపోతుంది. ఇలాగ అల్యూమినియం ఫాయిల్ 4 కార్నర్స్లో ఫిట్ అయ్యేలాగా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు బొగ్గులు వేసుకోవాలి ఇందులో. ఆల్రెడీ మేము లాస్ట్ టైం యూజ్ చేసిన బొగ్గులు కొన్ని ఉంటే అది ఫస్ట్ వేసేసాను, తర్వాత మేము బయట కొని తెచ్చుకున్న బొగ్గులు వేస్తున్నానమాట. బయట కొని తెచ్చుకున్న బొగ్గులు అయితే మేము కేజీ 30 రూపాయల లెక్క కొని తెచ్చుకున్నాము. ఇవే బొగ్గులు మీకు ఆన్లైన్లో ఇప్పుడు బార్బిక్యూ బొగ్గులు అని కూడా అమ్ముతున్నారు, ఆన్లైన్లో బార్బిక్యూ బొగ్గులు అని చెప్పి ఆన్లైన్లో అమ్ముతున్నారు. ఆ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే మీరు అక్కడి నుంచి కూడా కొనుక్కోవచ్చు. ఈ బొగ్గులు కొంచెం పెద్దగా ఉంటాయన్నమాట. ఆ బొగ్గుల్ని ఇప్పుడు మనం ఒక లేయర్లాగా వేసుకోవాలి. వేసుకున్నాక మనం ఇప్పుడు నిప్పులు రెడీ చేసుకోవాలి. ఇందులో నిప్పులు మనం సపరేట్గా రెడీ చేసుకొని అందులో వేసుకుంటేనే మంచిది, అందులో మనం అంటించాలనుకుంటే అది చాలా టైం పడుతుంది. అందుకే మేము సపరేట్గా మనం గుగ్గిలం వేసేది ఉంటుంది కదా, అందులో నిప్పులు రెడీ చేసుకొని అందులో వేసుకున్నాం. ఇప్పుడు ఈ నిప్పుల్ని మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట, అన్ని మూలలకి స్ప్రెడ్ చేసుకుంటే మిగతా నిప్పులకు కూడా ఆ ఫైర్ అనేది అంటుకుంటుంది, అప్పుడు ఈవెన్గా గ్రిల్లింగ్ అవుతుంది అన్నమాట. ఆ నిప్పుల్ని ఇప్పుడు స్ప్రెడ్ చేసుకోవాలి బాగా. నేను చికెన్ ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను, అదంతా మీకు చూపించట్లేదు, ఎందుకంటే మనది కుకింగ్ ఛానల్ కాదు కాబట్టి చికెన్ ఆల్రెడీ మేము ముందు రోజు తెచ్చేసి మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాము. చిన్న అట్ట ముక్కతో మనం ఇప్పుడు అది చిన్న అట్ట ముక్కతో నిప్పులన్నీ స్ప్రెడ్ అయ్యేలాగా విసురుకోవాలన్నమాట. ఇప్పుడు కొంచెం ఆయిల్ తీసుకొని మనం పైన గ్రిల్ మీద రాసుకోవాలి, ఎందుకంటే చికెన్ గ్రిల్కి అంటుకోకుండా ఉంటుంది. ఆయిల్ తీసుకొని మనం పైన రాసుకోవాలి అన్నమాట, వీడియోలో చూపించే విధంగా రాసుకోవాలి. ఆ స్క్యూర్స్ ఉంటాయి కదా, వాటికి చికెన్ అలా గుచ్చుకొని దాని మీద పెట్టుకోవాలి.
పెద్ద పెద్ద ముక్కలు అయితే మనం డైరెక్ట్గా కూడా దాని మీద పెట్టేసుకోవచ్చు. ఒకసారి నిప్పులన్నీ రాసుకున్న తర్వాత మనం దాని మీద డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు. ఇది నేను ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న చికెన్ అన్నమాట. ఇది మనం ఓవర్ నైట్ మ్యారినేట్ చేసి పెట్టుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది. ఇది కొంచెం టైం పడుతుంది, కొంచెం ఒక 15 to 20 minutes పడుతుంది అన్నమాట నార్మల్గా చికెన్ అంతా బాగా ఉడకడానికి. ఫస్ట్ బ్యాచ్ రెడీ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, కానీ సెకండ్ బ్యాచ్ ఆల్రెడీ నిప్పులన్నీ రెడీగా ఉంటాయి కాబట్టి ఒక 5-10 minutes అయిపోతుంది. మధ్య మధ్యలో మనం ఆయిల్ చికెన్ ముక్కలకి రాసుకోవచ్చు. చికెన్ ముక్కల్ని బాగా కాలిన తర్వాత తిప్పుకుంటూ ఉండాలన్నమాట. అలాగే ఆ స్క్యూవర్స్కి మనం క్యాప్సికమ్ ఆనియన్స్ కూడా గుచ్చుకొని దాని మీద పెట్టుకోవచ్చు. క్యాప్సికమ్ని ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ స్క్యూవర్స్కి పెట్టుకొని అలా దాని మీద కాల్చుకోవచ్చు. అలాగే మనం పన్నీర్ ముక్కలు కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. పన్నీర్ కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కింద కోసుకోవాలి, ఎందుకంటే చిన్న ముక్కలు అయితే కరిగిపోయి లోపల పడిపోయే ఛాన్స్ ఉంటుంది. అలా రెడీ అయిన తర్వాత 15-20 minutes అయితే కొంచెం బాగా కాలిన తర్వాత అట్లా తీసేసుకోవడమే, మన బార్బిక్యూ రెడీ అయిపోతుంది. కొన్ని కొన్ని ముక్కలు బాగా నల్లగా అయిపోయినట్టు కనిపిస్తాయి, కానీ అవేం పర్వాలేదు, ఎందుకంటే పైన లేయర్ బాగా నల్లగా అయిపోతుంది కానీ లోపల ఉడుకుతుంది అన్నమాట. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. రెడీ అయిపోయిన తర్వాత మనం తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే. నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయ నంచుకొని తింటే సూపర్ ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. టైం ఉన్నప్పుడల్లా మేము 3-4 months ఒకసారి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ట్రై చేసుకుంటూ ఉంటాం, మీరు కూడా చేసుకోండి. రెస్టారెంట్ స్టైల్ మనం ఇంట్లోనే చేసుకోవచ్చు అన్నమాట బార్బిక్యూ. ఇదండి ఈ ప్రోడక్ట్, మేము యూజ్ చేశాను కదా, చూసారు కదా. మీకు నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోండి. ఇది నేను 1 ఇయర్ నుంచి వాడుతున్నాను, పెద్దగా ఏం ప్రాబ్లం లేదు, బాగానే ఉంది. మీకు కూడా నాకు కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి. లోపల పెయింట్ కూడా పెద్దగా పాడవలేదు, ఎందుకంటే నేను అల్యూమినియం ఫాయిల్ వాడతాను కాబట్టి పెద్దగా పెయింట్ ఏం పాడవలేదు. మీకు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.